క్రీస్తునందు ప్రియమైన దేవుని విడిలారా, ఈ రీతిగా మరొకసారి ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి నా సేవను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు విజయవాడ కేదారేశ్వరపేట కుద్దూస్ నగర్ ప్రాంతంలో ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా భాను ప్రకాష్ గారు సేవను ప్రేమిస్తూ అనేక విధాలుగా మాకు సహకారులుగా ఉంటూ ఉన్నారు. అలాగే వారు ఆ ప్రాంత ఆ ప్రజలను ప్రేమించి నిరుపేదలైన ఆ చిన్న బిడ్డలకి ఒక నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేదారేశ్వరపేటలో కుద్దూస్ నగర్లో సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే సంస్థను స్థాపించి చాలా తక్కువ ఫీజులతో వారు విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఒక ఆశ కలిగి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలు తల్లిదండ్రులు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బిడ్డల్ని మరి ఆ స్కూల్లో చేర్పించి మీ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఒక సేవకుడిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను అప్పుడప్పుడు ఆ స్కూల్ దర్శించినప్పుడు ఆ ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఆ టాలెంట్స్ నేను గమనించినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఆ బిడ్డలు మాట్లాడుతున్న ఆ ఇంగ్లీషు అవన్నీ చూసినప్పుడు, అలాగే ఆ టీచర్సు వారు ఒక డెడికేషన్ కలిగి ఆ బిడ్డలు నడిపిస్తున్న విధానాన్ని చూసినప్పుడు, ఆ క్రమశిక్షణ అవన్నీ చూసినప్పుడు నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఒక మంచి క్యాంపస్, ఒక మంచి క్రమశిక్షణలో నడిపించబడుతున్న దైవికంగా నడిపించబడుతున్నటువంటి ఆ సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మీ బిడ్డలను చేర్పించి మీ బిడ్డలకు ఒక మంచి పునాది వేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి మా పరిచర్య గురించి కూడా ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మా పరిచర్యను కేదారేశ్వరపేట కుద్దూస్ నగర పరిసర ప్రాంతాల్లో దేవుడు విస్తరిస్తూ ఉన్నాడు. నూతన ఆత్మలు నూతన కుటుంబాలు నడిపించబడుతూ ఉన్నాయి. ఎవరు ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఈ వాక్యం ద్వారా ఒకవేళ పట్టబడ్డా, ఈ వాక్యం ద్వారా స్పందించబడితే మరి తప్పకుండా మా ఆరాధనకు రండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంఘ ఆరాధన జరుగుతుంది. మరి ఉజ్జీవమైన ప్రసంగాలు, మంచి ఆత్మీయ ఆరాధన, ఒక క్రమశిక్షణ అయినటువంటి పద్ధతిలో సంఘం నడిపించబడుతూ ఉంది. కాబట్టి ఎవరైనా యవన బిడ్డలు పరిచర్యలో మాకు సహకారులుగా ఉండాలి అంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మా సంఘం తరపున జాస్ బ్యాప్టిస్ట్ సంఘం తరపున జాస్ బ్యాప్టిస్ట్ బైబుల్ కాలేజీ కూడా నడిపించబడుతూ ఉంది. ఎవరైనా బైబుల్ విషయాలు తెలుసుకోవాలన్నా, లేదు ట్రైనింగ్ చేసి దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు అనుకూలమైన పరిస్థితుల్లో మీకు థియాలజీ విద్యను మీకు అందించి ఒక మంచి బోధకులుగా తయారు చేయడానికి మేము ప్రయాసపడతామనే విషయాన్ని వినయంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత వారము మనము దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనే విషయాన్ని ధ్యానం చేశాం. దేవుడు ప్రేమించినప్పుడు వారి కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు ప్రేమించినప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఆశీర్వదించబడతాయి. కాబట్టి దేవుని ప్రేమను పొందుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. అలాగే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు శ్రమల్లో నుంచి, ఐగుప్తు బాధల్లో నుంచి విడిపించబడి కానానులో ప్రవేశించడానికి దరిదాపులో ఉన్న అనుభవంలో నాయకుడైనటువంటి మోషే యెహోషువకి ప్రజలకు తెలియపరుస్తున్న గొప్ప శ్రేష్టమైన సందేశం ఇది. ఒక బలమైన సందేశం అది. మీరు దీవించబడాలి అనంటే, మీరు ఆశీర్వదించబడాలి అనంటే, మీరు వృద్ధులెక్కి క్షేమము
పొందుకోవాలి అని అంటే మీరు దేవుని ప్రేమించాలి. మీరు కానానులో ప్రవేశించి ఆ శ్రేష్టమైన దేశంలో ప్రవేశించి ఒకవేళ దేవుని ప్రేమించకుండా ఉంటారేమో జాగ్రత్త. మీరు దీవించబడాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించాలి. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజున ఆదిమ సంఘానికి లేదా క్రైస్తవ సంఘానికి ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సందేశం ఏంటంటే, మనం కూడా దీవించబడాలి అని అంటే, మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే, మొదటిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అని తెలియపరుస్తూ, ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే, ఆయనను ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇక్కడ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే, దేవుని ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు ఏ అనుభవంలో నడిపిస్తాడో 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే, అక్కడ చాలా మంచి విషయాలు, క్రైస్తవులందరూ కూడా అది ఆశీర్వాదకరమైన కీర్తన, బలపరిచే కీర్తన మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతని విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘావి చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించు. అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ రాయబడ్డాయో చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఈరోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో ఉండి నువ్వు దేవుని వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు. ఆయన నువ్వు ఏ బాధల్లో ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వృద్ధిలోకి తీసుకురాగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. నువ్వు ఏ వ్యాధంలో ఉన్నా, ఏ బాధలో ఉండి నువ్వు ఈ టీవీ దగ్గర కూర్చొని ఉన్నా, కానీ నీ బాధలన్నింటిలో నుంచి నేను తప్పించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య. కానీ ఆ బాధల్లో నుంచి, ఆ వ్యాధంలో నుంచి, ఆ కన్నీటి అనుభవాల్లో నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే, ఆయనను నువ్వు ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తప్పించబడాలి అనంటే, నువ్వు విడిపించబడాలి అనంటే, నువ్వు రక్షింపబడాలి అనంటే, నువ్వు వృద్ధిలోకి క్షేమం లేక రావాలి అనంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ఆశీర్వాదాలన్నీ మనం చూస్తే, అతన్ని నేను ఘనపరుస్తానంటూ ఉన్నాడు. అంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన ప్రేమించు వారిని ఆయన తలగా ఉంచుతాడే, కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. తాత్కాలికంగా కొన్ని శ్రమలు రావచ్చు, తాత్కాలికంగా కొన్ని అవమానాలు రావచ్చు, కొంతమంది మనల్ని హేళనగా మాట్లాడవచ్చు, కానీ మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నీ కన్నిటికి కారణమయ్యారో, వారి మధ్యన దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు, అందరు నన్ను అవమానిస్తూ ఉన్నారు, అందరు నన్ను నిందిస్తూ ఉన్నారు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను గనపరచట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకవేళ నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో, నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నువ్వు ఎక్కడైతే పడిపోయావో మరల దేవుడు అక్కడ నిన్ను నిలబెడతాడు. ఎక్కడైతే నువ్వు కన్నీరు కార్చావో ఆ కన్నీటిని దేవుడు నీకు నాట్యంగా మారుస్తాడు. ఎక్కడైతే కుంగిన అనుభవాల్లో నువ్వు నిలబడి ఉన్నావో ఆ స్థలంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నా జీవితంలో నేను ఎక్కడైతే
కన్నీరు కార్చాను. అక్కడే దేవుడు నా కన్నీటిని నాట్యంగా మార్చాడు. ఈరోజున విస్తారమైన పరిచర్యను దేవుడు నాకు ఇచ్చి, ఈరోజున ఒక ఉన్నతమైన అనుభవంలో ఆయన నన్ను ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. ఎప్పుడు అని అంటే శ్రమల్లో, బాధల్లో, వ్యాధంలో ఆయన పాదాలు పట్టుకున్నాను, ఆయన విడిచిపెట్టకుండా ఆయన ప్రేమించాను కాబట్టి దేవుడు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడు. నిన్ను కూడా దేవుడు గణపరుస్తాడు, నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. అలాగే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఆయన నువ్వు ప్రేమించి ప్రార్థన చేయాలి. ఊరికి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. నువ్వు ఆయన ప్రేమించి ఆయనకు మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అలాగే అక్కడ అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నీ శ్రమల్లో, నీ బాధల్లో అందరూ నిన్ను విడిచి వెళ్ళొచ్చు. నీ దగ్గర మేలు పొందుకున్న వారు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. నీ బంధువులు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. నీ సంఘస్థులు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. నిన్ను వెంబడించిన వారు, నీతో కడవరకు ఉంటామన్నవారు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు అనే విషయాన్ని నేను, శ్రమలో ఆయన నీకు తోడై ఉండే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ వ్యాధుల్లో నుంచి, నీ బాధల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేస్తాడు. పరిపూర్ణమైన ఆవిష్కారాలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజున చాలామంది తన కాలము కంటే ముందు లోకాన్ని విడుస్తావన్నారు. కారణము, వారు దేవుణ్ణి ప్రేమించట్లేదు. చెడు అలవాట్లతో, చెడు స్నేహాలతో, చెడు మార్గాలతో, అలాగే యాక్సిడెంట్ల ద్వారా, భయంకరమైన వ్యాధుల ద్వారా వారి కాలము తీరకముందే ఈ లోకాన్ని విడుస్తామన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి పరిపూర్ణమైన ఆవిష్కారాలన్నీ అనుభవించే కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. చివరిగా నా రక్షణ అతనికి చూపిస్తానంటున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నీకు రక్షణ అనుగ్రహి, రక్షణ ఉచితమే. కానీ అది పొందుకోవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మరలా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆ 91వ కీర్తన 13వ వచనం నుంచి ఆ వాక్యాన్ని చదువుకొని నీ జీవితానికి అన్వయించుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడతారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే ఆయనను ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆయనను ప్రేమించిన వారికి ఆ గొప్ప ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలనేది దేవుని ఉద్దేశం. వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టి ఘనపరిచే దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా దేవుని ప్రేమకు దూరంగా ఉన్నా, దేవుని ప్రేమించటంలో దూరంగా ఉన్నా, ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడి దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమను పొందుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రేమించటం అంటే ఒకటి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. రెండవది, దేవుని ఆజ్ఞలు పాటించాలి. అది మాత్రము మరచిపోవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శత్రువులను ప్రేమించే దేవుడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడంటే, దేవుని దూషించే వారిని ఆయన ప్రేమిస్తాడు, ఆయనను హింసించు వారిని ఆయన ప్రేమిస్తాడు, ఆయనకు వ్యతిరేకముగా, ఆయన మార్గాలకు వ్యతిరేకముగా నడుస్తున్న వారిని ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే వారు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. యేసుప్రభు వారిని సిలువేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, మొక్క మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. కానీ తండ్రితో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. అంటే ఆయన శత్రువులను ప్రేమించే దేవుడు, ఆయన హింసించు వారిని ప్రేమించే దేవుడు, ఆయనను దూషించు వారిని ఆయన ప్రేమించే దేవుడు, ఆయన శపించే దేవుడు కాదు. ప్రియ దేవుని, ఎందుకంటే వారు కూడా రక్షింపబడాలని, వారు కూడా మారు మనసు పొందాలని, వారు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు, పాపి పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఆయన మారు మనసు పొందాలనే
పాపులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన పుణ్యమూర్తి నా యేసు ప్రభుల వారు. కనుక ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే ఆయనను ప్రేమించు వారిని ప్రేమిస్తాడు, రెండవది ఆయన్ని దూషించు వారిని కూడా ఆయన ప్రేమించే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ప్రేమించు వారినే కాదు, ఆయనను దూషించు వారిని కూడా ప్రేమించు. అందుకే ఆయన బిడ్డలకు నేర్పిస్తున్నాడు, నీ శత్రువుని నువ్వు ప్రేమించు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు, నీ శత్రువుని నువ్వు దూషించొద్దు, నీ శత్రువును నువ్వు శపించొద్దు, ప్రేమించు. నీ ప్రేమ ద్వారా అతను మార్పు చెందాలి, నీ ప్రేమ ద్వారా అతను మారు మనసు పొందాలి. ఈరోజున చాలామంది ఒకరొకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరొకరు విమర్శించుకుంటూ ఉంటారు. విమర్శ ద్వారా, ద్వేషం ద్వారా, కోపం ద్వారా ఎవరిని మనం పొందుకోలేము. ప్రేమ ద్వారా మనము అనేకుల్ని స్నేహితులుగా సంపాదించుకుంటాం. ప్రేమించడం ద్వారా మన శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటాం. అదే యేసుప్రభు సందేశం, అదే యేసుప్రభు సందేశం. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చు. ప్రేమ కలిగి ఉండమని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. మీరు మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే దేవుడు అక్కడ ప్రేమను గురించి రాస్తాడు. అక్కడ చాలా శ్రేష్టమైన అధ్యాయం అది. ఆ ప్రేమను గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు శ్రేష్టమైనవి. ఈ మూటిలో ప్రేమ శ్రేష్టమైనది. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత భక్తి కలిగి ఉన్నా, నీ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. నీ శత్రువును నువ్వు ప్రేమించాల, నీ విశ్వాసును నువ్వు ప్రేమించాల, నీ సేవకును నువ్వు ప్రేమించాల. దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే ఆయన్ని ప్రేమించు వారిని ప్రేమిస్తాడు అని శత్రువులను కూడా ప్రేమించే దేవుడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నీ స్నేహితుల కొరకు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. అబ్రహాము జీవితంలో అంత గొప్ప అనుభవాన్ని పొందుకోవటానికి, అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవటానికి కారణం ఏంటంటే, అబ్రహాము తనకు కీడు చేయాలని తలపెట్టిన వారిని కూడా ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ద్వారా అందరినీ పొందుకున్నాడు. ఆ ప్రేమ ద్వారా అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు. ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అబ్రహాముతో లోతు కూడా వచ్చాడు, లోతు కూడా వచ్చాడు. తరువాత ఆ ధనము, అవి ఆశీర్వాదాలు అయిన తర్వాత వేరైపోయాడు. సహజంగా మనం కూడా ఒక్కోసారి మన అన్నదమ్ములు వేరుగా వెళ్ళొచ్చు, లేదు మన సంఘాల్లో నుంచి కొంతమంది బయటికి వెళ్ళొచ్చు పరిస్థితులను బట్టు, లేకపోతే ఇంకొక ఆలోచనలు బట్టు. కానీ శత్రువులు మాత్రంగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వేరైపోయారు అబ్రహాము, లోతు. అబ్రహాము లోతు మీద ద్వేషం పెంచుకోలేదండి, పగ పెంచుకోలేదు. నీ ముఖం నేను చూడను, నా ముఖం నువ్వు చూడొద్దని లేదు. నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావద్దని లేదు. నీ మందిరానికి నేను రాను, నా మందిరానికి ఎదురైనా మాట్లాడుకోరు. నేను మనవి చేస్తూ ఉన్నాను, క్రైస్తవ బిడ్డలుగా అబ్రహామును మాదిరిగా చూడండి. వేరైపోయాడు. దేవుడు ఆ సొదొమ పట్టణము, ఆ ప్రాంతంలో లోతు నివసిస్తూ ఉన్నప్పుడు, ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయాలన్నప్పుడు దేవుని సన్నిధిలో అబ్రహాము లోతు కొరకు, లోతు రక్షణ కొరకు, ఆ కుటుంబ క్షేమం కొరకు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నా నుంచి వేరైపోయాడు కాబట్టి అతను నాశనం అయిపోవాలని కోరుకోలేదు. నా నుంచి వేరైపోయాడు కాబట్టి అగ్నివర్షంలో ఆ కుటుంబం కాలిపోవాలని ప్రార్థన చేయట్లేదు, కోరుకోవట్లేదు. అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా? కారణం ఎందుకు అంత ప్రాధేయపడుతూ ఉన్నాడంటే, తన రక్త సంబంధి నశించిపోవటం అబ్రహాముకి ఇష్టం లేదు. లోతు కుటుంబము
ఆ పట్టణంలో నశించిపోవటం ఇష్టం లేదు, వేరయ్యాడని ద్వేషం పెంచుకోలేదండి. ఈరోజున చాలా సంఘాల్లో, చాలామంది సేవకుల్లో, చాలామంది విశ్వాసుల్లో ఒకవేళ వేరుగానో ఉంటే ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి. పగలు పెంచుకుంటున్నారు, ఫంక్షన్లకి పిలుచుకోవట్లేదు, ప్రార్థనలకి వెళ్ళట్లేదు, పలకరించుకోవడం అనుభవాల్లో ఉంటూ ఉన్నారు. అంటే వారిలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. కడవర దినాల్లో క్రైస్తవ జీవితాల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఆ మొదటి ప్రేమలు ఉండట్లేదు, ద్వేషాలు పెరిగిపోతున్నాయి, అసూయలు పెరిగిపోతున్నాయి. మనకంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిని వెళ్ళిపోతున్నారు అసూయలు. వారి సంఘం అభివృద్ధి లేక వస్తుందని అసూయలు. వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు, గొప్ప పరిచర్య చేస్తున్నారని అసూయలు బయలుదేరిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఇతరులకు మనం ఏం బోధిస్తాం, ఇతరులకు మనం ఏం సాక్ష్యం చూపిస్తాం, ఇతరులని ప్రభు కొరకు ఎలా సంపాదిస్తాం? మనమే మాదిరి లేకుండా ఉంటే, మనమే ప్రేమ చూపించలేకపోతుంటే, మనమే క్షమించుకోలేకపోతూ ఉంటే, మనలో ఐక్యత సమాధానం లేకపోతే ఇతరులు క్రీస్తు ప్రేమను ఏం ప్రకటిస్తాం? శత్రువులు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆహారం, వారికి బాధలు ఉన్నప్పుడు నువ్వు చెయ్యి అందించాలి. అదే క్రీస్తు ప్రేమ, అదే కల్వరి ప్రేమ. ఆ ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా ఆ ప్రేమను పంచమని పురిగొల్పుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారిని వృద్ధిలోకి తీసుకుని వస్తాడు, వారిని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే, ఆయన్ని ప్రేమించు వారిని ప్రేమిస్తాడు, రెండవది ఆయన్ని ద్వేషించు వారిని కూడా ప్రేమించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఏబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు అని అంటే, ఏబు రెండంతల దీవెనలు పొందుకున్నాడంటే, మీరు ఆ చివరి అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ఏ స్నేహితులైతే ఏబుని హేళనగా మాట్లాడారో, శ్రమలో ఏ బంధువులైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో, మరలా ఏబు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏబుకి ఆ మొదటి స్థితిని ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు అని రాయబడింది ఆ వాక్య భాగంలో. అంటే ఏబు ఆశీర్వదించబడటానికి, ఏబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన విడిచి వెళ్ళిన వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయనను చులకనగా మాట్లాడి ఆయన మనసును కష్టపెట్టిన వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. వారి స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వారి బంధువుల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బంధువుల్లో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు, నీ విశ్వాసుల్లో కావచ్చు, ఒకవేళ నేను ఎవరైనా కష్టపెట్టి ఉంటే వారి మీద ద్వేషం పెంచుకోమాక క్రీస్తు ప్రేమను పెంచుకో. నువ్వు ఆశీర్వాదించబడతావు, నువ్వు దీవించబడతావు. అబ్రహాము దీవించబడటానికి, ఏబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవటానికి అదే కారణమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కొరింథీ పత్రిక 9:7 ఉత్సాహముగా దేవునికి ఇచ్చు వారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుని కొరకు మనం ఉత్సాహంగా ఇవ్వాలా, దేవుని సేవకుడికి మనము ధారాళంగా ఇవ్వాలా, దేవుని సంఘక్షేమం కొరకు నీ కష్టార్జితాన్ని ఇవ్వాలా, నీ దశమ భాగము దేవుని సొమ్ము అది దేవునికి తీసుకొని వెళ్ళివ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనక అడుగు వేయకూడదు. అందుకే దీవించబడలేకపోతున్నాం, అందుకే వృద్ధిలోకి రాలేకపోతున్నాం, అందుకే క్షేమాన్ని అనుభవించలేకపోతున్నాం. అలాగే సమయాన్ని కూడా దేవుని సమయం దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవుని మందిరంలో పరిచర్య చేయలేకపోతూ ఉన్నాం, దేవుని మందిరంలో పని చేయలేకపోతూ ఉన్నాం. ధనం ఇవ్వటమే కాదు, నీ సంతానాన్ని కూడా సేవకి ఇవ్వాలి, నీ సమయాన్ని సేవకి ఇవ్వాలి. ఈరోజున దేవునికి ఇవ్వలేకపోబట్టి దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతూ ఉన్నాం. దేవునికి ఇవ్వండి, దేవుని దగ్గర పొందుకోండి. ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరండి. దేవునికి ఇవ్వకనే ఈరోజున చాలామంది ఆశీర్వాదాలకి దూరంగా ఉంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, ఒకటి, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే, ఆయన ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనంటే, ఆయన్ని ద్వేషించు వారిని కూడా
ప్రేమిస్తాడు. మనం కూడా మనం ద్వేషించే వారు మన శత్రువును మనము ప్రేమించాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. మూడవది, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవునికి ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. దశభాగం ఇస్తున్నావా లేదా పరీక్షించుకోండి. నీ కష్టార్జితంలో దేవుని సేవకుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా? సంపాదనలో సేవకుడికి ఇవ్వాల్సిన భాగము నువ్వు ఇస్తున్నావో లేదో పరీక్షించుకో. నీ ఆత్మల కొరకు, నీ కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నటువంటి నీ దైవ సేవకుడు నువ్వు మర్చిపోమాక. నీ మందిర అభివృద్ధిని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఏ వేదనలో, ఏ కన్నీటి అనుభవాల్లో ఈ టీవీ దగ్గర కూర్చొని ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా. ఇంకా నీవు దేవుణ్ణి ప్రేమించుక, దేవుని ప్రేమను పొందుకోలేక తప్పిపోయిన కుమారుడు లాంటి అనుభవాల్లో ఉంటే నువ్వు మళ్ళా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి అయ్యా నన్ను క్షమించని అడిగితే కౌగులించుకున్న తండ్రి ప్రేమను కనపరచడానికి ఆయన ఇష్టపడి సెలవులో వేలాడుతూ చేతులు చాపుతూ పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా తండ్రి ప్రేమను రాగలిగితే ఆ తప్పిపోయిన కుమారుని క్షమించి దేవుడు నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. ప్రభు దగ్గరికి రాయ్యా, ఆయన ప్రేమను పొందుకో, దీవించబడతావు. అలాగే ఇంకా నువ్వెవరి మీదైనా ద్వేషం కలిగి ఉన్నావేమో, ఎవరైనా దూషిస్తున్న అనుభవంలో ఉన్నావేమో, ఎవరైనా అపార్థం చేసుకున్న అనుభవంలో ఉన్నావేమో, ప్రభు ఆయన హింసించి వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు కూడా నీ తోటి సహోదరులను ప్రేమించు, నీ విశ్వాసులను ప్రేమించు, నీ సేవకులను ఎవరి మీద నువ్వు ద్వేషం పెంచుకోమాక, దీవించబడతావు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వు, నీకు ఇచ్చిన దాంట్లో దేవుని పరిచర్యకి ఇవ్వు, దేవుని సేవకుడికి ఇవ్వు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. వాక్య శ్రద్ధగా ఇంటిన ప్రియబిడ్డల జీవితాల్లో నాయన ఈ కార్యం జరిగించు నాయన. ఎవరైనా బలహీనలు ఉంటే ముట్టి స్వస్థపరచయ్యా. వేదనలో బాధలు, అప్పుడు సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నెమ్మది లేని స్థితిలో వంటి అనుభవాల్లో ఉన్నవారిని తండ్రి మీరు దీవించి మీ వెండైన ఆశీర్వాదాలతో నింపి వారి జీవితాల్లో కూడా మీ ప్రేమను రుచి చూసే అనుభూలికి నడిపించి సాక్షులు నిలబెట్టుకుని సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినట్టు మా ప్రియులు పెద్దలు దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడై కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ద లార్డ్. అందరికీ వందనాలు.